రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు రైతులతో సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కింద భూములు కోల్పోతున్న నర్మల గ్రామ రైతులతో చర్చ జరిపారు. నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని, స్థానికులకే పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కల్పించాలని రైతులు అడిగిన ప్రశ్నలకు ఆర్డీఓ సమాధానం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ రావడం వల్ల గ్రామ రూపురేఖలు మారుతాయని తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఎక్కువ శాతం సాగులేని భూములను మాత్రమే సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సర్వే నిర్వహించామని, అసైన్ పట్టా భూములకు వేర్వేరుగా విలువ కట్టి ఇస్తామని వివరించారు. న్యాయమైన రేటు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుమా, డిటి శ్రీనివాస్, నర్మాల సర్పంచ్ రాజు, ఎంపీటీసీ బాలమణి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించి దాని కొరకు భూములు ఏమైనా దొరుకుతాయా, అందుబాటులో ఉన్నాయా అని మాకు ఆదేశించడం జరిగింది. అదే క్రమంలో మీ గ్రామంలో ఉన్న ఈ 105, 106 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది తీసుకొచ్చి మేము కంపెనీ వాళ్ళకు కూడా చూపించాం. మామూలుగా ప్రైమరీగా చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ వద్దు సార్, మాకు ఇది చాలా దూరం అవుతుంది, మాకు హైవేకి దగ్గరగా కామారెడ్డిలో ఇవ్వండి అన్నారు. ఎక్కడైనా మనం చదువుకోనప్పుడు, మన ఊర్లో ఈ పని తప్ప చేయలేనప్పుడు అగ్రికల్చర్ చేసుకుంటాం. మనం చదువుకుంటూ మన పిల్లల్ని ముందుకు తీసుకుపోయి వారిని వేరే ఉద్యోగాల్లో పెట్టాలి. మన అగ్రికల్చర్ అప్పుడు కొద్ది ఒక్క ఇద్దరు చేయగలుగుతారు. ఇప్పుడు మన దగ్గర ఏంటి, ఉన్నది ఒకటే ఎకరం, దాన్ని మనం మొత్తం మన కుటుంబం మొత్తం దాన్ని చేస్తున్నాం. ఎందుకు మన బయట ఉద్యోగాలు